తెలుగు వాళ్ళంటే ఆ ఎన్టీఆర్ గారి వాళ్ళతో దానికి సంబంధించిన వాళ్ళు కదా అని అంతగా ఆయనతో ఫస్ట్ మీరు ఎప్పుడు చూశారు, ఎలా పరిచయం కలిగింది? నేను మొట్టమొదట రామారావు గారిని సెట్లో చూసింది ఫస్ట్ మాయాబజార్ సెట్లో. అక్కడ స్టడీ చేయగానే కృష్ణుడి గెటప్లో ఎలాగొస్తుంది గారు. అంతకుముందు సూళ్ళూరుపేటలో నేను టీచర్గా పనిచేస్తున్నప్పుడు ఏదో స్కూల్ వాళ్ళు నాటకం వేస్తే ఎన్నో చేసి ఆయన వచ్చారు. ఓకే, అప్పుడు ఆల్రెడీ ఈజ్ అన్ ఆర్టిస్ట్. సో రామారావు గారు వచ్చారు, దానికి ఒక యాజ్ ఒక ఆర్టిస్ట్కి ఉన్నటువంటి దానికి ఉన్నటువంటిదే ఉండేది. అందరూ వచ్చారు, ఆయన అందరూ కలిసి భోజనం, చాలా అద్భుతంగా ఉండింది, చాలా జోబేలుగా ఉన్నారు. బట్ అందరు యాక్టర్ లాగే. మిగతా అప్పటికే ఆయనకి షావుకారు, పాతాళ భైరవి, పెళ్లి చేస్తోడు, ఇవన్నీ కూడా విద్యా సంస్థల్లో ఉన్నాయి, అవి చేస్తున్నారు. కానీ మాయాబజార్ వచ్చేటప్పటికి ఏమైందంటే, కృష్ణుడు ఎవరు వేయాలంటే కేవీరెడ్డి గారు మాత్రం దృఢ సంకల్పంతో రామారావు గారే వేయాలన్నారు. అంతకుముందు సొంత ఊరు ఒక పిక్చర్ వచ్చింది, అవును, అది సరిగా వాళ్ళు రిసీవ్ చేసుకోలేదు జనం. ఓకే, అందుకని మిగతా వాళ్ళకంతా అది కరెక్ట్గా ఉందో అది కరెక్ట్గా ఉందని మొత్తం దగ్గర పట్టుబట్టినారు. అయినా ఒక గెటప్ వేద్దామని చెప్పి అనుకున్నారు. దానికి ఎటువంటి కిరీటం ఉండాలనుకుంటే, అప్పుడు కళాక్షేత్రంలో ఒక డ్యాన్స్ డ్రామా వేశారు, అందులో కృష్ణుడికి మూడు నెమరి పించాలు ఉండేవి, అది చాలా ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పి ముందర అది వేశారు. కానీ రామారావు గారి ఫేస్కి అది సెటప్ తలే, అవునా, సెటప్ చూశారు. ఓకే, మరీ పెద్దదిగా ఉంది, డామినేట్ చేస్తుందని. ఆ రోజుల్లో అంతా ఈ రోజులాగా డిజిటల్ లాగా చేయడం లేదు. రామారావు గారి ఫేస్ స్ట్రెయిట్, ఈ ప్రొఫైల్ ఆ ప్రొఫైల్ తీసి ఆ ఫోటోగ్రాఫ్ ప్రింట్స్ మీద దాని మీద స్కెచెస్ వేసేవాళ్ళు. ఓకే, టోటల్ పేపర్ మీద దాని మీద వేస్తే ఏది కరెక్ట్గా ఉంటుంది. గోఖలే గారు, కళ్యాధర్ గారు చక్కటి ఎత్త లెంచ్ ఉండాలి వేసి ఒక నెమరి పెంచాం. తర్వాత ఆ ఫ్లూట్ అవన్నీ వైజయంతి మాల అవన్నీ కూడా వేసి గెటప్ చేసి ఫస్ట్ టైం చేస్తారు. చక్రపాణి గారు, నాగిరెడ్డి గారు, సరే కేవీరెడ్డి గారు ముందుకు వస్తారు, మార్కస్ బాట్లే ఉన్నారు, స్టిల్ లైటింగ్ అయినా అయినా మార్కస్ బాట్లే చేశారు, మన అసిస్టెంట్స్. నేను అప్పుడే కొత్త, నేను వెనక ఉన్నాను అన్నమాట. చూసి ఏం శ్రీనివాసరావు వెనకది కాదు, ముందు నుంచి రండి చూడండి, అందరూ ఒపీనియన్స్ ఉంటున్నారు, డెమోక్రటిక్. ఎవరు? కేవీరెడ్డి గారు. కేవీరెడ్డి గారు, కేవీరెడ్డి గారిని చెప్పి నేను ముందు, బికాజ్ రామారావు గారు అప్పుడే కొత్తగా, ఆయనకు అప్పుడే పోతాడ గారి అంతకుముందు రామారావు గారు విజయాలు, రామారావు గారు ఎస్వి రంగారావు గారు 250 రూపీస్ నెల జీతం మీద వర్చేశారు. టోటల్ ఇద్దరు ఇక్కడ. అప్పుడు కేవీరెడ్డి గారు నాకు చెప్పడం వాళ్ళకు పాతాళ భైరవి అప్పుడు రెజ్లింగ్ ఉండింది. ఆ రెజ్లింగ్ ఉన్నప్పుడు మచిలీపట్నం నుంచి రెజ్లర్స్ని పిలిపించి కమలాకర కామేశ్వర గారు అసోసియేట్, ఆయనకు తెలుసు. రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వాళ్లకు కుస్తీ పట్టు నేర్చుకోవడం బట్టి అది నేర్పించారు. అదైన తర్వాత అన్లిమిటెడ్ టిఫిన్ అని చెప్పి రాసి దానికంతా ఇస్తే ఆ టిఫిన్ చేశారు అన్నమాట. అలాగే స్టార్ట్ అయిన వాళ్ళు, తర్వాత విడిగారు పెద్ద స్టార్స్ అయ్యారు. కానీ కృష్ణుడు గెటప్ అయ్యేటప్పటికి ఎలా ఉందంటే, సడన్గా అంతకుముందు రామారావు గారు పాతాళ భైరవి వాటిల్లో చూసింది ఒక రెత్తు, కృష్ణుడిగా ఆయన చూసేటప్పటికీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, దైవత్వం ఉండింది. అవును, సరే ఇది ఏదో ఒక దైవత్వం కనిపించింది సార్ నాకు, ఒక ఆర్టిస్ట్గా కాకుండా. అంతకుముందు రఘురామయ్య గారు అని వాళ్ళు వీళ్ళు కృష్ణుడు వేషాలు ఉండేవాళ్ళు, నాటకాల్లో కృష్ణుడు చూసాము, అవిరు చూసాము, శ్రీకృష్ణ దురాభారం. కానీ ఇలాగా ఒక రూపం, ఇది ఆల్మోస్ట్ ఒక రవివర్మ పెయింటింగ్లు ఉంటాయి. అవును, ఆ ఫీలింగ్ వచ్చింది. వాటిని బట్టి ఇంట్లో పూజలు చేసుకుంటారు. లక్ష్మీదేవి, సరస్వతీదేవి, రవివర్మ పెయింటింగ్స్ వాటికంతా బాగా వేసి పూజలు చేస్తారు. అటువంటి ఖ్యాతి వచ్చింది రవివర్మకు. మిగతా చాలా ఉన్నా కూడా ఆ రెండు పైగా. అలాగా శ్రీరాముడు ఆయనకు ఆ రకంగా కనిపించింది అని ఉండింది. ఆ తర్వాత సరే తెలిసింది, పిక్చర్ రిలీజ్ అయింది. అక్కడి నుంచి ఈరోజు వరకు ఇంక ఎప్పటి వరకు కృష్ణుడు రాముడు అంటే రామారావు గారే అంతే అని నా ఉద్దేశంలో. ఆ దైవత్వం ఉదే, దాంతో జనంలో అంతకుముందు మామూలుగా సోషల్ పిక్చర్స్లో వేషాలు వేసే స్టార్ అంతే. కానీ ఎప్పుడు కృష్ణుడు రాముడుగా ఆయన కనిపించాడు, స్టార్కి మించిన ఒక స్టార్ అవును అయ్యాడు ఆయన. మామూలు స్టార్ కన్నా ఆ మైథలాజికల్ సైజ్ దేవుళ్ళు, ఆ దేవుడు కనిపిస్తున్నాడు అనేటువంటి సీన్ జనమహాలు వాడికి అదొక ఒక వేరే ఎక్స్పీరియన్స్. మామూలు ఎంటర్టైన్మెంట్ ఎక్స్పీరియన్స్ కాదు, ఒక స్టార్ కనిపించగానే, ఒక పాట పాడగానే, ఒక ఫైట్ చేయగానే కాదు,
ఒక దైవత్వ దేవుడు చూసి ఒక గుడిలో వెళ్ళి ఒక పూజ చేసుకొని ఒక దర్శనం చేసుకొని వచ్చేటటువంటి ఫీలింగ్ జనం బాహుల్యంలో వచ్చింది. ఆయన ఫస్ట్ మాయాబజార్లో శ్రీకృష్ణుడు ఎంటర్ అవడేటప్పుడే జనాలు అదే చాలా అంత అద్భుతంగా ఉండింది. సో ఆ రోజు ఆ రకంగా ఫస్ట్ నేను ఎన్టీఆర్ తర్వాత అక్కడి నుంచి యాజ్ ఏ పర్సన్ చాలా చాలా పరిచయం అయింది.